Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి బొత్స గెలుపును మళ్ళీ డిసైడ్ చేసిన చంద్రబాబు. రాజకీయాలలో ఎన్ని స్టెప్పులైనా వేయొచ్చు, కానీ వాటిలో ఏ ఒక్క రాంగ్ స్టెప్ అయినా పార్టీకి నేతలకు కూడా కష్టమే. ఇప్పుడు ఇదే మాట విజయనగరంలో జోరుగా వినిపిస్తోంది. ఈ పరిస్థితి టీడీపీలోనే కావడం మరింత చిత్రం. ఇక్కడ జిల్లా పగ్గాలను టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కిమిడి మృణాలని కుమారుడు కిమిడి నాగార్జునకు అందించారు. ఇటీవల ఇక్కడ పర్యటించిన చంద్రబాబు నాగార్జునను హైలైట్ చేశారు. ఆయనకే పగ్గాలు అప్పగించారు. అంతేకాదు చీపురపల్లె టికెట్ కూడా ఆయనకే ఇస్తున్నట్లు కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. కట్ చేస్తే వాస్తవానికి ఇప్పటికే కిమిడిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎవరితోనూ కలిసి పనిచేయరని, తల్లి మంత్రిగా ఉన్నప్పుడు దూకుడుగా ఉన్నారని, బెదిరింపు రాజకీయాలు చేశారని టీడీపీలోనే విమర్శలు ఉన్నాయి. ఇక గత ఎన్నికలలో చీపురపల్లి టికెట్ ఇచ్చిన బలమైన నాయకుడు బొత్స సత్యనారాయణపై ఆయన ఓడిపోయారు. ఇక ఇప్పుడు కూడా కిమిడికే టికెట్ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికలలో ఈ స్థానాన్ని కోల్పోవడం మరేమీ ఉండదని, మంత్రి బొత్స సత్యనారాయణ విజయాన్ని చంద్రబాబు ముందుగానే ఖరారు చేసినట్లు అవుతుందని టీడీపీలోనే చర్చ సాగుతోంది. యువనాయకుడే అయినా వ్యూహాలు తెలియని నాయకుడిగా ఆయనపై విమర్శలున్నాయి. సొంత పార్టీలోనే ఆయనను ఎవరూ లెక్క చేయడం లేదు. పైగా ఆయన కూడా ఆధిపత్య రాజకీయాలకు తెరదీశారు. ఇక సొంత నియోజకవర్గంలోని 4 మండలాలపై కూడా కిమిడికి ఎక్కడా పట్టులేదు. ఇలాంటి నాయకుడికి ఇప్పుడు మళ్ళీ ఇదే టికెట్ ఇవ్వడం, విజయనగరం పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రయోజనం ఏంటనేది నాయకుల ప్రశ్న. అంతేకాదు ఆయనతో కలిసి పనిచేసేది లేదని కూడా అంతర్గత చర్చల్లో జోరుగా వినిపిస్తోంది. ఇక చంద్రబాబు కూడా నాగార్జున వైఖరిని మార్చుకోవాలని సూచించకుండా నాయకులే ఆయనతో సర్దుకుపోవాలనే విధంగా దిశానిర్దేశం చేయడం గమనార్హం. మొత్తానికి చంద్రబాబు నిర్ణయం వైసీపీకి బొత్సకు భారీ మేలు చేయడం తథ్యమని అంటున్నారు పరిశీలకులు.